ఉదాహరణకి మీ ఎక్స్ ఎమ్మెల్యే గారే తెలుగుదేశం నాయకులే, వారి భార్య పేరు మీద పెట్టి ఇసుక మేటలు తవ్వేస్తా ఉన్నారు, ఇసుకని దోచేస్తా ఉన్నారు. అది అవినీతి కాదా? అది అరాచకం కాదా? మరి ఏది అవినీతి అంటే? ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కార్మికులకి భద్రత ఏది? ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు అంటే మీ అబ్బాయి లోకేష్కి ఉద్యోగం ఇవ్వడం కాదు, మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. మీ అబ్బాయి లోకేష్ గారిని మంత్రి చేస్తే సరిపోదండి. కార్మికులకి భద్రత కావాలి, కార్మికులకి బీమా పథకం కావాలి. ఇక్కడ ఇంతమంది కార్మికులు ఉన్నారు, మాంగనీస్ కర్మాగారం శుద్ధి మాంగనీస్ని శుద్ధి చేస్తే ఫెరోలైస్ కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాల నుంచి కనీసం కార్మికులకి భద్రత ఏముంది? ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదు, ఒక్క జనసేన తప్ప. మరి కార్మికులకు మీరు ఏ రక్షణ కల్పించారు? కార్మికుల తరపున మాట్లాడేది ఎవరు? కార్మికుల తరపున పోరాడేది ఎవరు? మీరు ఎంతసేపు పారిశ్రామికవేత్తల సమస్యలే కానీ, పారిశ్రామికవేత్తల కష్టాలే కానీ గణపగదు. పారిశ్రామికవేత్తలకి సైడే కానీ మీరు కార్మికుల పక్షం ఎప్పుడున్నారు? ఇన్ని వేల మంది ఒక్కొక్క ఫెరోఎలాయిస్ పరిశ్రమ మూతపడితే